ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు బైడెన్ సర్కార్ శుభవార్త అందించింది. విదేశీయులకు శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డు అర్హత నిబంధనలను సరళతరం చేసింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం ఈఏడి అర్హతలు ఉన్నవారికి మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడి నిబంధనలను సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది. దీంతో అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. గ్రీన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా నూతన మార్గదర్శకాలు వర్తింపజేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికాలో చట్టబద్దంగా పనిచేసే వారి సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు ఈ నెల 21 నుంచి 24 మధ్య ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలోనూ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ గౌరవార్థం వైట్హౌజ్లో బైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.